నమస్కారం, నా ప్రసాద్ మర్జిస్నా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది వన్ ప్లస్ బ్యాండ్. సో ఇది నాకు లేట్గా అయితే వచ్చింది. కంపెనీ అయితే నాకు ఫస్ట్ పంపించలేదు, తర్వాత నేను దీన్ని ఆర్డర్ పెట్టాను. ప్రజెంట్ అయితే నేను ఒకటైతే యూస్ చేస్తున్నా, ఒక వన్ వీక్ నుంచి వన్ ప్లస్ బ్యాండ్ అయితే నేను యూస్ చేస్తూ ఉన్నాను. సో వీడియోలో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. దీని ప్రైస్ వచ్చేసరికి 2,499 రూపీస్ ఉంది, 2,500 రూపీస్ దాకా ఉంది. అండ్ ఇది యామ్లెట్ స్క్రీన్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. యామ్లెట్ స్క్రీన్ 1.1 ఇంచ్, ఇది యామ్లెట్ టచ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ మిగతా అన్నీ ఉన్నాయి, మనకి SPO2 ఉంది. అండ్ బ్లడ్ ఆక్సిజన్ ఇది మెజర్ చేయగలదు, హార్ట్ బీట్ని మెజర్ చేయగలదు, స్లీప్ని ట్రాక్ చేయగలదు, స్టెప్స్ని ట్రాక్ చేయగలదు, కొన్ని వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. IP68 అండ్ 5 ATM వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. 14 డేస్ బ్యాటరీ లైఫ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ 24/7 హార్ట్ రేట్ ట్రాక్ చేస్తుంది అని చెప్పి మెన్షన్ చేశారు. 13 ఎక్సర్సైజ్ మోడ్స్. సో ఇవి దీని స్పెసిఫికేషన్స్. అయితే బాక్స్ మీద ప్రైస్ 2799 ఉంది, కాకపోతే 2499కి దీన్ని అమ్ముతున్నారు. అండ్ ఇంకా బాక్స్ లోపల చూసుకుంటే మాత్రం మీకు కొన్ని పేపర్స్ అయితే ఉంటాయి. రెడ్ కేబుల్ క్లబ్ కార్డు ఒకటి ఉంది, అండ్ దెన్ యూజర్ మాన్యువల్, ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీకు ఒక చార్జర్ తీస్తున్నారు. ఇది Type-A2 డాక్ టైప్ ఉంది. సో ఇది మనకి కంప్లీట్లీ రిమూవ్ చేయొచ్చు మనం ఈ బ్యాండ్ని స్ట్రాప్ నుంచి. సో దీన్ని మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకా మీకు బాక్స్లో బ్యాండే ఉంటుంది విత్ ఈ స్ట్రాప్. స్ట్రాప్స్ ఇక్కడ మీకు చూడొచ్చు. నాకైతే ఇది నేను ఒక 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నా, నాకైతే స్ట్రాప్ చాలా బాగుంది. నాకు ఎక్కడ మార్క్స్ వేయడం కానీ మనం పెట్టుకున్న ఫీలింగ్ లేదు. బ్యాండ్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది నాకు ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఇంకా ఇది రిమూవ్ చేయొచ్చు. ఇది ఇక్కడ చూడొచ్చు, ఇది కంప్లీట్గా మీరు రిమూవ్ చేయొచ్చు. ఇట్లా మీరు ఛార్జింగ్ పెట్టాలంటే మాత్రం ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది కొద్దిగా మైనస్ అనిపించింది. ఇది డైరెక్ట్ Type-A వస్తున్నాయి ఇప్పుడు చాలా బ్రాండ్స్ అని చూశాను. మన పవర్ బ్యాంక్ నుంచి డైరెక్ట్ మనం ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఛార్జింగ్ డాక్ ఎక్కడైనా పోయిందనుకోండి, మళ్ళీ దాన్ని సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి కొద్దిగా ఇచ్చుంటే బాగుంది అనిపించింది ఛార్జింగ్ పరంగా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు హార్ట్ రేట్ సెన్సర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మ్యాగ్నెట్స్ కనిపిస్తున్నాయి ఛార్జింగ్ కోసం అనుకుంటా ఇవి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి డిస్ప్లే చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మీకు 1.1 ఇంచ్ యామ్లెట్ స్క్రీన్తో వస్తుంది. ఇది ప్లస్ పాయింట్. డిస్ప్లే మీకు బయటకు వెళ్ళినప్పుడు కూడా సన్లైట్ విజిబిలిటీ కూడా డిస్ప్లే చాలా బాగుంది. అండ్ ఇక మీకు డిస్ప్లే మీద వాల్పేపర్ కనిపిస్తుంది కదా, మనకి ఇష్టం వచ్చినట్లు మన గ్యాలరీ నుంచి వాల్పేపర్ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇవన్నీ మనం దీని నుంచి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది యాప్ నుంచి. యాప్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే iOS కి అయితే లేదు, ఓన్లీ ఆండ్రాయిడ్కి మాత్రం యాప్ అయితే ఉంది. యాప్ నేమ్ వచ్చేసరికి వన్ ప్లస్ హెల్త్ అని చెప్పేస్తుంది. ఇది మీకు ప్లేస్టోర్కి వెళ్తే మీకు వన్ ప్లస్ హెల్త్ యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీ వన్ ప్లస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి. మీ డేటా మొత్తం అడుగుతుంది, మొత్తం డీటెయిల్స్, మీ డీటెయిల్స్ డేటా అంటే మొత్తం ఇవ్వండి. వన్స్ మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇది బ్యాండ్ అయితే పేరింగ్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు బ్యాండ్ అయితే పేర్ చేయొచ్చు. వన్స్ మీకు పేరింగ్ అయిపోయిన తర్వాత ఇది యాప్ అయితే మనకు వన్ ప్లస్ హెల్త్ యాప్. సో మీరు ఓపెన్ చేయగానే మీకు ఇలా ఉంటుంది వన్ ప్లస్ హెల్త్ యాప్ అయితే. మొత్తం చూడొచ్చు, మొత్తం ఒకటే పేజ్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. స్టెప్స్ కానీ, హార్ట్ రేట్ కానీ, డైలీ యాక్టివిటీస్, స్లీప్, SPO2, వర్కౌట్స్ అన్నీ మనకి ఒకటే పేజ్లో కనిపిస్తున్నాయి. యాప్ ఇంటర్ఫేస్ అయితే చాలా సింపుల్గా డిజైన్ చేశారు. ఫిట్నెస్లోకి వెళ్ళేవారనుకోండి, ఫిట్నెస్లోకి వెళ్తే ఇక్కడ మీకు రన్నింగ్, వాకింగ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు GPS బట్టి, మీ దీనిలో GPS అయితే లేదు కానీ మీకు ఫోన్ GPS బట్టి ఇక్కడ మీకు రూట్ మ్యాప్ అయితే చూపిస్తుంది. మేనేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు వాచ్ ఫేసెస్ ఉంటాయి. టిప్స్ అంటే మీరు ఈ దీనిలో ఫీచర్స్ ఉన్నాయి కదా, ఫీచర్స్ అన్ని టిప్స్లో అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. వాచ్ ఫేసెస్లో మీరు దీన్ని వాచ్ ఫేస్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు వాచ్ ఫేసెస్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 5 వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి, 5 మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేంజ్ చేస్తాం అనుకోండి వాచ్ ఫేస్ బ్యాండ్లో, ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి నేను ఫొటోస్ నుంచి పెట్టాను. ఫొటోస్లో నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు, ఫొటోస్ అని ఉంది కదా, ఫొటోస్లోకి వెళ్ళి చేంజ్ ఫోటో అని కొడితే ఫస్ట్ దీన్ని రిమూవ్ చేయమంటుంది. సో రిమూవ్ అని కొట్టేసేయండి. అండ్ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి, రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేంజ్ ఫోటో అని కొడితే ఇప్పుడు చూస్ ఫ్రమ్ ఆల్బమా కెమెరానా ఇది అడుగుతుంది. ఇప్పుడు ఆల్బమ్ నుంచి చూస్ చేద్దాం ఏ ఫోటో. ఇది ఫోటో మనం సెలెక్ట్ చేసింది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేద్దాం, రాఖీ గారిది నాది. సో ఇక్కడ మనం ఇట్లా హ్యాడ్ టు క్లాక్ ఫేస్ కొట్టారనుకోండి, సింక్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు సింకింగ్ అని వచ్చింది. ఇట్లా మీకు ఫోటో అయితే సింక్ అయిపోయింది. ఈ బ్యాండ్లో అయితే మీకు ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు ఫోటో అయితే వచ్చేసింది. ఇట్లా మీరు మీ నచ్చిన ఫోటో అయితే మీరు వాచ్ ఫేస్కి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు మోర్లోకి వెళ్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సింక్ ఫోన్ నోటిఫికేషన్స్, ఫోన్ నోటిఫికేషన్స్ మీకు
ఏ యాప్ నుంచి కావాలి ఇవన్నీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలారమ్స్ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. వర్కౌట్ అండ్ హెల్త్ సెట్టింగ్స్ ఇక్కడ నుంచి మీరు ఎన్ని స్టెప్స్ చేయాలనుకుంటున్నారు. హార్ట్ రేట్ని ఇక్కడ చూడొచ్చు, హార్ట్ రేట్ ట్రాకింగ్ దీన్ని ఆన్ చేసుకోవాలి. దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఎవ్రీ 2 మినిట్స్కి, ఎవ్రీ 6 మినిట్స్కి, ఎవ్రీ సెకండ్కి ఇది హార్ట్ రేట్ అయితే మీకు మెజర్ చేస్తూ ఉంటుంది, రికార్డ్స్ అయితే మీకు ఇస్తూ ఉంటుంది. అండ్ SPO2 కూడా మీరు ఇక్కడ ఎనబుల్ చేసుకోవచ్చు. SPO2 కూడా మీకు ట్రాక్ రికార్డ్ అయితే ఇస్తుంది. అండ్ రెస్టింగ్ హార్ట్ రేట్ అండ్ ఇదొచ్చరికి వర్కౌట్ హార్ట్ రేట్ ఈ రెండు కూడా మీరు సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మిగతా అన్నీ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఏ చేతికి మీరు దీన్ని పెట్టుకుంటున్నారు, లెఫ్ట్ ఆ రైటా. అండ్ నైట్ మోడ్ బ్యాండ్ యాప్స్, బ్యాండ్లో మీకు ఏ యాప్స్ కనిపించాలి, ఏ యాప్స్ కనిపించకూడదు అవన్నీ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం బ్యాక్ వచ్చేస్తే ఇది యాప్ ఇంటర్ఫేస్ అయితే చాలా సింపుల్ ఉంది. ఇంకా మనం రిజల్ట్స్ చూద్దాం. రిజల్ట్స్ కంటే ముందు ఈ బ్యాండ్లో చూద్దాం, బ్యాండ్ ఎలా ఉంది, బ్యాండ్ ఇంటర్ఫేస్ ఒకసారి చూపిస్తా. సో ఇది మనకి హోమ్ స్క్రీన్ అయితే. సో ఇక్కడ చూడొచ్చు బ్యాండ్కి బాటంలో మనకి వన్ ప్లస్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది వన్ ప్లస్ అని చెప్పేసి. అండ్ మిగతా పైన అంత డిస్ప్లే, ఇక్కడ మనకి బ్యాటరీ ఒకసారి ట్యాప్ చేస్తే బ్యాటరీ అండ్ ఇది మనకి బ్లూటూత్ డూ నాట్ డిస్టర్బ్ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇది హోమ్ అయితే వాచ్ ఫేస్తో పాటు కనిపిస్తుంది ఇక్కడ మనకి. అండ్ టాప్ కిట్లా మీరు స్వైప్ చేస్తారనుకో, టాప్ కిట్లా మీరు స్వైప్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు కొన్ని ఈమెయిల్స్ వచ్చినాయి అండ్ మిస్డ్ కాల్స్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, ఒక 5 దాకా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మీరు కాల్ చేయడానికి ఉండదు, ఏమైనా వాట్సాప్ ఇట్లాంటి మెసేజ్లు వచ్చినా కానీ మీరు రిప్లై ఇవ్వడానికి అయితే ఉండదు. జస్ట్ మీరు చూసుకోవచ్చు ఎవరు చేశారని మాత్రం చూసుకోవచ్చు, కానీ రిప్లై ఇవ్వడం, ఫోన్ కాల్ మాట్లాడడం ఇట్లాంటివి అయితే దీనిలో అయితే ఉండదు, జస్ట్ బ్యాండ్ ఇది. ఇక్కడ చూడొచ్చు ఫోన్ చేస్తే మీకు ఫోన్ కాల్ అయితే ఇలా వస్తుంది, నేమ్ అండ్ నెంబర్ క్లియర్గా మీకు కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీకు ఏమైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి కట్ చేయొచ్చు అండ్ మ్యూట్ చేయొచ్చు, అంతే మీరు లిఫ్ట్ చేసి మాట్లాడడానికి అయితే లేదు. ఈరోజు మెసేజ్ వస్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో మీరు చూసుకోవచ్చు అంతే ఎవరు పంపించారు మెసేజ్ అని చెప్పేసి, అంత మంచి మీరు దానికి రిప్లై ఇవ్వడం ఎట్లాంటివి అయితే ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా ఆప్షన్స్ చూసుకుంటే మనకి బ్యాండ్లో, అండ్ ఇది డైలీ యాక్టివిటీ, మనం చేసే స్టెప్స్, క్యాలరీస్, వర్కౌట్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వర్కౌట్స్. వర్కౌట్ మోడ్ చూసుకుంటే మీకు అవుట్డోర్ రన్ ఉంది, ఇండోర్ రన్ ఉంది, ఫ్యాట్ బర్న్, అవుట్డోర్ వాక్, అవుట్డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, ఎలిప్టికల్ ట్రైనర్, రోయింగ్ మిషన్, క్రికెట్ కూడా ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, పూల్ స్విమ్మింగ్, యోగా, ఫ్రీ ట్రైనింగ్ చాలా ఉన్నాయి. మొత్తం 13 దాకా ఉంటాయి వర్కౌట్ మోడ్స్ అయితే. అండ్ హార్ట్ రేట్, హార్ట్ రేట్ ఇక్కడ నుంచి మీరు మెజర్ చేయాలంటే మెజర్ చేయొచ్చు, ఆటోమేటిక్ అదే మెజర్ చేస్తూ ఉంటుంది హార్ట్ రేట్ అయితే. అండ్ ఇది వచ్చరికి SPO2 కూడా ఇక్కడ నుంచి మీరు మాన్యువల్గా మెజర్ చేసుకొని మెజర్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లో మీరు ఎనబుల్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా మీరు స్లీప్లో ఉన్నప్పుడు కూడా SPO2 అది మెజర్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చరికి స్లీప్ రికార్డ్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఈరోజుది మొత్తం డేటా కావాలంటే మీరు యాప్లో అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చరికి బ్రీత్ ఎక్సర్సైజ్, 1 మినిట్లో 7 టైమ్స్ మీరు ఇన్హేల్ ఎక్స్హేల్ బ్రీత్ ఎక్సర్సైజ్ చేయాలన్నా చేయొచ్చు. నెక్స్ట్ వెదర్ ఇన్ఫర్మేషన్, టూల్స్లో మీకు మ్యూజిక్ మీరు ఫోన్ మ్యూజిక్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు ఫోన్ మ్యూజిక్ని. నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు, ప్రీవియస్ సాంగ్కి రావచ్చు. అండ్ వాల్యూమ్ కూడా ఇక్కడ మీరు తగ్గించవచ్చు, పెంచవచ్చు. సో మొత్తం ఫోన్ మ్యూజిక్ మొత్తాన్ని ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి కెమెరా కూడా కంట్రోల్ చేయొచ్చు, స్టాప్ వాచ్ ఉంది, టైమర్ ఇవన్నీ ఉంటాయి మనకి, అలారం ఇవన్నీ. అండ్ కెమెరా మీ ఫోన్లో కెమెరా ఓపెన్ చేశారనుకోండి. సో ఇది మనకి కెమెరా అయితే. ఒక మీరు ఫోటో తీయాలనుకోండి ఇలా షట్టర్ కొడితే చాలు, ఇక్కడ చూడవచ్చు ఫోటో అయితే తీస్తుంది. సో ఇట్లా మీరు కెమెరాని షట్టర్లాగా కూడా యూజ్ చేయొచ్చు. బ్యాక్ రావడానికి ఇట్లా సింపుల్గా స్క్రీన్ ఇట్లా స్వాప్ చేస్తారు, మీకు బ్యాక్ అయితే వస్తూ ఉంటారు. ఇవే ఇంకా సెట్టింగ్స్లో మీకు డూ నాట్ డిస్టర్బ్, బ్రైట్నెస్ తగ్గించుకోవడం, పెంచుకోవడం, వైబ్రేషన్, రీసెట్, షట్ డౌన్, రీబూటింగ్ అన్నీ మనకి అన్ని బ్యాండ్స్ అయితే ఉంటాయి. ఇవి ఇంకా మనకి ఫీచర్స్ అయితే బ్యాండ్లో. ఒకసారి దీని రిజల్ట్స్ చూద్దాం, ఎలా వచ్చినాయి రిజల్ట్స్ అన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనకి రిపోర్ట్ అయితే లాస్ట్ వన్ వీక్ది. ఇవి అన్ని స్టెప్స్ చూడొచ్చు, స్టెప్స్ మంత్ వీక్ వైజ్ చూసుకుంటే ఇది ఒకసారికి డే వైజ్ రిపోర్ట్ స్టెప్స్ బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది, యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ మనం కవర్ చేస్తాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ అని అన్నీ కనిపిస్తుంది. మంత్ వైజ్, ఇయర్ వైజ్ కూడా రిపోర్ట్ అయితే ఉంది. దీనిలో బగ్స్ అయితే ఏమి ఎక్కువ లేవు, అదొకటి నాకు ప్లస్ అనిపించింది. రియల్మీ చూసుకుంటే మాత్రం రియల్మీ యాప్లో చాలా బగ్స్ ఉంటాయి, అదొకటి రియల్మీ చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవ్వాలి. వీళ్ళు కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చారు వన్ ప్లస్, ఇంతకుముందు ఎప్పుడు బ్యాండ్స్ ఇట్లాంటివి తీసుకోవాలి, వాచ్లు ఇట్లాంటివి. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు సింపుల్ ఉంది ఇంటర్ఫేస్, ఎక్కడ బగ్స్ కూడా ఏం లేవు. హార్ట్ రేట్ అయితే నేను కంప్లీట్ కంటిన్యూస్గా అయితే ఎనబుల్ చేయలేదు, అందుకే మనకి పెద్దగా రికార్డ్స్ అయితే కనిపించట్లేదు.
వీక్లోకి వెళ్తే అప్పుడప్పుడు వర్కౌట్ చేసేటప్పుడు కానీ లేకపోతే నార్మల్గా హార్ట్ రేట్ చెక్ చేయడం అట్లా నేను చేసింది. SPO2 కూడా అంతే, SPO2 కూడా ఓపెన్ చేస్తే మీకు చిన్న అప్పుడప్పుడు రికార్డ్స్ అయితే కనిపిస్తాయి వీక్లో, ఇక్కడ చూడొచ్చు 98% అయితే SPO2 అయితే ఉంది, 98% ఉంది. అండ్ స్లీప్ అయితే ఆటోమేటిక్ అదే క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ కంప్లీట్ రిపోర్ట్ కూడా ఇస్తుంది. స్లీప్ నాకు పూర్ ఉందంట, ఇంప్రూవ్ చేసుకోవాలి. స్లీప్ అయితే అంత పర్ఫెక్ట్ అయితే లేదు. లాస్ట్ నైట్ 4 అవర్స్ అంట, 8 అవర్స్, 5 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 5 అవర్స్ ఫర్ 50 మినిట్స్. డీప్ స్లీప్ అయితే అంటే మనకి కంటిన్యూస్గా నిద్రపోతాం కదా, అది డీప్ స్లీప్ని యాక్టివేట్ మెజర్ చేస్తుంది. అంటే మనం అప్పుడప్పుడు లేకుస్తుంటాం కదా, అప్పుడప్పుడు నేను రాఖీ గారిని శిష్యుకి తీసుకెళ్ళడానికి లేకుస్తుంటాం మధ్యలో, తర్వాత మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తున్నట్టుంది. సో యాక్చువల్గా అయితే నా స్లీప్ 8 అవర్స్ అట్లా ఉంటుంది. ఏదైతే మనం కంటిన్యూస్గా స్లీప్ చేస్తామో ఆ రికార్డ్స్ వరకే చూపిస్తున్నట్లయితే నాకు అర్థమవుతుంది. అన్ని బ్యాండ్స్ అంతే, మధ్యలో బ్రేక్ అయిందంటే మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూస్గా ఎంతవరకు అయితే తీసుకోగలవు అంతవరకు అయితే తీసుకోగలవు. సో ఇది కూడా అట్లనే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వర్కౌట్స్ చూసుకుంటే మాత్రం ఒకసారి వర్కౌట్ నేను పెట్టి మర్చిపోయాను, ఇది వాక్ అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు డ్యూరేషన్ 11 అవర్ 20 మినిట్స్, ఇది పెట్టి మర్చిపోయాను నేను. వాకింగ్కి వెళ్తా, ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి చూసి నేను చెక్ చేసా. ఇక్కడ చూడొచ్చు మొత్తం రియల్ టైం హార్ట్ రేట్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది, మ్యాక్సిమం 145 దాకా పోయింది హార్ట్ రేట్ అయితే. అది మార్నింగ్ లేచి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పోయినట్టుంది. అది స్టెప్స్, క్యాలరీస్ ఎన్ని బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి డీటెయిల్ చూపిస్తుంది. ఇది ఫ్రీ స్టైల్ వర్కౌట్, 9 మినిట్స్ సెట్ చేశాను. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి చూపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం ఈ బ్యాండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనం పెట్టుకుంటున్నప్పుడు అయితే లాంగ్ మనం పెట్టుకున్నా కానీ ఒక 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నా పడుకో ఉన్నాం, అన్ని టైంలో పెట్టుకొని ఉన్నాను. నాకైతే బ్యాండ్ చాలా లైట్ వెయిట్ ఉంది, చేతికి పెట్టుకున్నట్టు కూడా ఫీలింగ్ అయితే లేదు. అండ్ ఇంకొకటి యాప్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, నీట్గా ఉంది ఇంటర్ఫేస్. అండ్ బగ్స్ అయితే లేవు. సో చాలా ఫస్ట్ టైం నేను చూసిన యాప్స్ ఇట్లాంటివి చూస్తే మొత్తం చాలా బగ్స్ అయితే ఉంటుంది, దీనిలో ఎక్కువ అసలు బగ్సే లేవు. నీట్గా మనకి రీడింగ్స్ తీసుకుంటుంది అండ్ సింకింగ్ కూడా, సింక్ యాప్కి దీనికి చాలా బాగుంది. అండ్ డిస్ప్లే చాలా బాగుంది ఆ ప్రైస్కి, 2500 రూపీస్. ఖచ్చితంగా ఇది మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మాత్రం ఈ బ్యాండ్ అయితే మీరు చెక్ చేయండి, ఈ బ్యాండ్ అయితే ఖచ్చితంగా వర్త్ 2500 రూపీస్కి. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ ఉంటే మాత్రం ఐఫోన్లో ఇంకా వీళ్ళు యాప్ అయితే లేదు, యాప్ అయితే ఇంకా ఏం తీసుకుంటారు వన్ ప్లస్ హెల్త్ యాప్ అయితే, సో అక్కడ మీకు యూజ్ ఉండదు, ఒకవేళ తీసుకొస్తే యూజ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా చెక్ చేయండి, క్వాలిటీ బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ MI బ్యాండ్ ఇవన్నీ నేను యూజ్ చేస్తాను, వాటితో కంపేర్ చేస్తే నాకు స్ట్రాప్ కానీ కొంచెం క్వాలిటీ బెటర్ అనిపించింది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది, ఫస్ట్ టైం అయినా కానీ బాగానే తీసుకొచ్చింది వన్ ప్లస్ అయితే. ఇది ఓవరాల్గా అయితే మాత్రం వన్ ప్లస్ బ్యాండ్ రివ్యూ అయితే నా 1 వీక్ ఎక్స్పీరియన్స్. సో వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్ అండ్ బాక్సింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ షూ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.